Manepally Jewellers. Hi friends, welcome to Manepally Jewellers. ఈ రోజు నేను మానేపల్లి జ్యువెలర్స్లో గోల్డ్ సెక్షన్లో ఉన్నాను అండ్ లేటెస్ట్ కలెక్షన్ సంబంధించి మనం చౌకర్స్ నెక్లెస్ హారాలు చూడబోతున్నామండి. మనకి ఫంక్షన్ దగ్గర నుంచి వెడ్డింగ్ వరకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కానీ మనకి మానేపల్లి జ్యువెలర్స్లో అందుబాటులో ఉంటాయి. అండ్ మనకి మానేపల్లి జ్యువెలర్స్ వచ్చేసి 4 బ్రాంచెస్, ఒకటి వచ్చేసి జనరల్ బజార్, పంచగుట్ట, కుక్కట్పల్లి, దిల్షుక్ నగర్. ఈ 4 బ్రాంచెస్లో మనకి ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కానీ మనకు అవైలబుల్ ఉంటాయి. మరి ఇంకెందుకు లేట్, ఈ రోజు కలెక్షన్ చూసిద్దాం. హలో అండి. హలో మేడం. ఈరోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నాను మేడం? మీకు ఈరోజు నేను టెంపుల్ డిజైన్ వర్క్ చూపించబోతున్నాను విత్ నక్షి వర్క్లో కూడాను. జనరల్గా మనకు టెంపుల్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, సాధారణంగా లక్ష్మీదేవి లేదంటే రాంపర్వ అనుకుంటారు. కాకపోతే ఇందులో ఏంటంటే మీకు ఈ వర్క్లో పచ్చి వర్క్ వచ్చింది, నక్షి వర్క్ వచ్చింది, టెంపుల్ వర్క్ వచ్చింది. ఇందులో మనకు మెయిన్ ఏంటంటే కృష్ణుడు ఉంటారు. ఇందులో మీరు చూసుకున్నట్టు పైనుంచి మనం అంతా పచ్చి వర్క్ వచ్చింది. ఇక్కడ కూడా మీరు పైన చూడండి, వైట్ సొరక్సి స్టోన్స్ అంటారు వీటన్నింటిని, ఇంత పచ్చి వర్క్ స్టైల్లో వచ్చింది విత్ రూబీ ఎమరల్డ్ కాంబినేషన్. ఇవన్నీ కూడా న్యాచురల్ స్టోన్స్, ఇది రూబీ ఎమరల్డ్స్ అనేది. ప్లస్ ఇందులో మీరు చూస్తే గొట్ట పూసలు మనకు అన్ని ముత్యాలు బంచెస్ ఎలా వస్తాయో ఇందులో కూడా మనము ఎమరల్డ్స్ అండ్ పర్ల్స్ రెండు బంచెస్లాగా వచ్చేసాయి కదా మీకు సైడ్లోకి. మళ్ళీ కింద కూడా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎమరల్డ్స్ పచ్చలు ముత్యాలు రెండు కూడా మీకు బంచెస్లాగా వచ్చేసాయి. మీరు కృష్ణుడు కూడా చూడండి, నగిషి ఎంత స్పష్టంగా క్లియర్ కట్ కనిపిస్తున్నాడు. అంటే ఇక్కడ కృష్ణుడు మన మందిరంలో ఎలా అయితే మన పూజ ఉంటుందో విగ్రహం అలా వచ్చేసిందండి వర్క్ మొత్తం కూడా అనేది. ఓకే, అండ్ చాలా డిఫరెంట్గా ఉందండి, యూనిక్ ప్యాటర్న్ కూడా. అవును. అండ్ ఇది మనకి ఓవరాల్గా ఎంత వెయిట్ ఉంటుంది అంటారు? ఇది 110 grams వస్తుంది మేడం. ఇది ఓకే, ఎంత కాస్ట్ ఉంటుంది అంటారు? 6 lakhs వరకు వచ్చేస్తుంది మేడం ఇది అప్రాక్సిమేట్లీ. ఓకే, దీంట్లో మనకి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ అవైలబుల్? ఇందులో చాలా కలెక్షన్స్ ఉంటాయి మేడం. ఇందులో పెండెంట్లు ఇప్పుడు మనం కస్టమైజేషన్ తీసుకుంటే కృష్ణుడు కాకుండా రాధాకృష్ణుడు కూడా వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి హారం మాత్రం, అండ్ లుకింగ్ కూడా చాలా యూనిక్ లుక్ అనేది కనిపిస్తుందండి. అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి ఫ్లవర్స్ అండ్ పికాక్ డిజైన్స్ తీసుకుంటూ పైన మొత్తం కూడా డిజైన్ చేశారు. దాంట్లో మనకి స్వరాస్కి స్టోన్స్ యూస్ చేశారు, ఎమరాయిల్డ్స్ అండ్ రుబీస్ అనేవి యూస్ చేశారు. కింద చూసుకున్నట్టయితే గుట్టపూసల స్టైల్లో మనకి పర్ల్ అండ్ మనకి ఎమరాయిల్డ్స్ అనేవి యూస్ చేశారండి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ కింద మనం పెండెంట్ చూసుకున్నట్టయితే ఈ హారానికి కింద పెండెంట్ హైలైట్ లుక్ అని చెప్పుకోవాలి. మొత్తం కూడా మనకి కృష్ణుడు స్టైల్లో తీసుకున్నారు, నక్షిలో వచ్చింది కాబట్టి మనం చాలా చక్కగా ఎంబోజ్ అవుతూ వచ్చింది డిజైన్ అంతా కూడా. అండ్ మనకి టెంపుల్లో ఉండే విధంగా తీసుకుంటున్నారు ఆ కృష్ణుడు అనేది కూడా. అండ్ కింద కూడా మనకి ఒక బీట్స్ స్టైల్లో మనకి ఎలివేట్ చేస్తూ వచ్చారండి. అండ్ ఈ పక్కన కూడా పికాక్స్ అనేది కూడా హైలైట్ చేశారు. అండ్ దీంట్లో మనకి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్లో కలెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇదంతా కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్. ఇవన్నీ కూడా మనకి మానేపల్లి జ్యువెలర్స్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో రెడీ అవుతాయి. అండ్ దీంట్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఒకసారి చూసాం. అండి డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా చాలా చక్కగా చూపించినందుకు థ్యాంక్ యూ మేడం. సో చూసారు కదా, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ డిజైన్స్. ఈ కలెక్షన్ అంతా కూడా మీకు నచ్చినట్టయితే తప్పకుండా మానేపల్లి జ్యువెలర్స్ ఒకసారి విజిట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మానేపల్లి జ్యువెలర్స్.